జగనన్న సురక్ష కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. జగన్మోహన్ నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంతో ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, ప్రజల యొక్క సంక్షేమము ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని కూడా పనిచేశాడు. ఎక్కడ రాజకీయాలకు అనేది తావు లేకుండా ఈ ప్రజలందరూ కూడా నావారే, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అమలు పరుస్తాం. ఈరోజు ఇంకా కూడా ఎవరైనా కానీ ఒకరో ఇద్దరో లేకపోతే ఏదైనా ఒకటి రెండు కుటుంబాలు అర్హత ఉండి సాంకేతిక పరంగా కూడా ఏదైనా అడ్డంకులు వచ్చేసి ఆ సంక్షేమ కార్యక్రమం అందకపోతే ఆ కార్యక్రమం కూడా అందించాలని చెప్పేసి 100కి 100%. ఎందుకంటే ఇప్పుడే సంక్షేమ కార్యక్రమం మేము అందిస్తానేది ఈ రాష్ట్రంలో 94% మందికి కూడా ఈరోజు మేము అందిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో అయితే 85%, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 98.5% కూడా మేము ఈ సంక్షేమ కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా అందిస్తున్నాం. అది కూడా కాకుండా 100కి 100% అర్హత ఉండేవారికి కూడా అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని పక్కదారి పట్టించాలనో, ప్రజల్లో ఒక దురభిప్రాయం కల్పించాలనో అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను వారందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, మేము ఇంత ధైర్యంగా కూడా ఎంతో సాహసోపేతమైన చర్య ఇవన్నీ కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావే, ఒకనాడైనా ఆలోచన చేశావా అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఎప్పుడు ఏం చేశావు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో నేను రైతాంగానికి ఉచితంగా బోరుబావులు కరెంట్ ఇస్తానంటే ఏం చెప్పేవారు? తీగలపైన ఉచితంగా కరెంట్ ఇస్తే తీగలపైన బట్టలు ఆరేసుకున్న పరిస్థితి అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది. మీ మామ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీ బియ్యం పడితే నువ్వు ముఖ్యమంత్రి అయినాక 4 నెలలకే 5 నెలలకే 5 పాలు చేసిన ఘనత నీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, నీ చరిత్ర అది. మళ్ళా రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినాక 2 రూపాయలు తీసుకొచ్చేసాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగానే ఈరోజు బియ్యం ఇస్తున్నారు. సాధ్యము కాంది అనేది కూడా ఎక్కడ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే చేసి చూపించిన చరిత్ర మాది, మా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు దుర్మార్గంగా కూడా ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నారు. ఇంకొక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీలు. మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయలేదు మీరు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. ఈరోజు మేము ఇస్తున్నాం, రండి. మీరు ఎందుకు ఇలా చెప్పండి? మళ్ళీ కూడా మా పథకాలను తీసుకొని మేము ఇంకో పేరు పెట్టుకొని మేము ఇస్తామని చెప్తున్నారే? ఈ రాష్ట్రం దివాలా తీసింది ప్రభుత్వం ఉన్నారే, మీరు ఆ పథకాలు ఇస్తే అప్పుడెట్లా, అప్పుడు ఎలా చేయబోతున్నారు? దానికి చెప్పాలి కదా జవాబు. అది చెప్పుకోకుండా ఏదేదో చెప్తా ఉన్నారు. ఏది చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కానీ ఇంతకొని జనసేన పార్టీ మేమే కాదు, ప్రజలే కాదు, ప్రజలు దాన్ని తిరస్కరించినారు, దాన్ని గుర్తించలేదు. కడకి ఎన్నికల కమిషన్ కూడా ఆ జనసేన పార్టీకి గుర్తించగా గుర్తు కూడా తెచ్చేసిన వైనం అందరికీ తెలిసింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి కానీ చివరి ఎన్నికలు ఈ రాష్ట్రంలో, రేపు జరగబోయే ఎన్నికలే చివరివి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే ఉండదు. ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం అనేది కూడా మా ప్రభుత్వం పైన కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల కూడా ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి లేదని చెప్పేసి దిన్నము వాళ్ళ పచ్చపత్రికల మీద రాస్తుండే, ఎల్లో మీడియాకు దిన్నము కూడా అభివృద్ధి లేదంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రండి నాతో రండి. ఈ అనంతపురం జిల్లా కేంద్రం, ఇది అసెంబ్లీ నియోజకవర్గంలో. నేను కేవలం పెద్ద పెద్ద రోడ్లు, ప్రధానమైన రోడ్లే కాదు, ఈరోజు అంతర్గత రోడ్లు, నాకున్న 4 పంచాయతీల్లో కానీ, నాకున్న 50 డివిజన్లో, ఏ అంతర్గత ఎస్సీ కాలనీలు కానీ, రాజమ్మ కాలనీ కానీ, రాణీనగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ,
ఫోర్త్ రోడ్, ఫిఫ్త్ రోడ్, సిక్స్త్ రోడ్, చాలా పేదవారు నివసించారు. పనికి పోకపోతే కూడా పొట్ట గడవని ఒక కుటుంబం గడవని పరిస్థితుల్లో ఉన్నది. అటువంటి దగ్గర కూడా ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఐఎమ్ ఛాలెంజింగ్. ఒక శాసనసభ్యుడిగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మేమందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎప్పుడు కానీ ఈ 76 సంవత్సరాలు నేను కూడా గతంలో కూడా పార్లమెంట్ సభలో ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఇంత పెద్ద ఎత్తున రోడ్లకు కానీ కాలువలకు మురికి కాలువలకు కానీ ప్రాధాన్యత ఇచ్చి చేసింది ఎప్పుడూ లేదు. చూసుకోండి అంతర్గత రోడ్లు కూడా జస్టిస్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే అనంతపురమే ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా కూడా మేము అభివృద్ధి కూడా చేశాం. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైంది. రేపు కూడా సురక్ష కార్యక్రమంలో 100కి 100 రూపాయలు సంతృప్తిని తీసుకొచ్చే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమం అని చెప్పి కూడా చెప్తాం. దీన్ని సద్వినియోగం చేయాలి. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క దశ దిశ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సదుద్దేశం ఉద్దేశం అంతా కూడా వాలంటీర్లకు కానీ అలాగే గృహసారథులకు కన్వీనర్లకు ప్రజాప్రతినిధులకు సచివాలయ ఉద్యోగస్తులకు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంటింటికి కూడా మేము పోయి కూడా సేకరించి వచ్చేస్తాం.